హలో సార్, స్విగ్గీ నుంచి కాల్ చేస్తున్నాను. ఎక్కడ ఉన్నారు సార్? ఓ గాడ్, 9.6 కిలోమీటర్స్ అంట. రోజుకి మీరు ఎంత సంపాదిస్తారు? 2021వ సంవత్సరం ప్రకారం ఇండియాలో 139 కోట్ల జనాభా అయితే ఉన్నారంట. అందులో స్విగ్గీ అనే ఒక యాప్ని డౌన్లోడ్ చేసి వాళ్ళ డైలీ లైఫ్లో యూజ్ చేస్తున్న వాళ్ళు 10 కోట్ల మంది పైగా ఉన్నారంట. ఈ 10 కోట్ల మంది జనాభాకి వాళ్ళకి కావాల్సిన సమయంలో కావాల్సిన ఫుడ్ని ఎండ వాన చలి అని అనుకుండా ఎలాంటి సమయాల్లో అయినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా వాళ్ళకి ఫుడ్ అందజేయడానికి ఎన్నో కష్టాలు పడుతూ వాళ్ళ ఆకలిని తీర్చే స్విగ్గీ డెలివరీ బాయ్స్ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఈరోజు నేను ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవాళ వీడియోలో ఏంటంటే, మనం 1 డే స్విగ్గీ డెలివరీ బాయ్గా అయితే వర్క్ చేయబోతున్నాం. ఫుల్ డే ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తే అతను ఎంత అమౌంట్ ఎర్న్ చేస్తారు, ఎలాంటి లైఫ్ స్టైల్ అనేది ఒక రోజులో అతను ఎక్స్పీరియన్స్ చేస్తారు అనేది ఈ రోజు మనం చూద్దాం. లేట్ టైం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇగోండి, నేను స్విగ్గీ అయితే ఇప్పుడే ఆన్లైన్ పెట్టాను. సో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది మన స్విగ్గీ టీషర్ట్. ఈరోజు టీషర్ట్ వేసుకుందాం. సో గాయ్స్ ఇదిగోండి, ఇది స్విగ్గీ పార్ట్నర్ యాప్ అయితే. ఇప్పుడు నేను ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్లోకి వచ్చాను. మ్యాప్స్ అని ఉంటుంది ఇక్కడ చూడండి, పాపులర్ రెస్టారెంట్స్ అని ఉంది కదా. సో ఇది మనం, ఈ పక్కనే ఒక స్టార్ ఉంది. ఈ స్టార్ అంటే ఏంటంటే ఒక రెస్టారెంట్. మన పక్కనే ఇక్కడ హాలపూరి అని ఒక రెస్టారెంట్ ఉంది, 0.6 km దగ్గర. దగ్గరలో ఉన్న స్టార్స్ అని రెస్టారెంట్స్ అన్నమాట. సో ఇక్కడ పాపులర్ ఏరియా, ఎక్కువ రెస్టారెంట్స్ ఉన్న ప్లేస్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఎక్కువ స్టార్స్ ఉన్నాయి చూసారా జంక్షన్లో. సో ఫస్ట్ మనం అక్కడికైతే వెళ్దాం, లెట్స్ గో. సో ఫస్ట్ అయితే మనం పాపులర్ రెస్టారెంట్స్ దగ్గరికి వెళ్దాం, ఆర్డర్స్ కోసం వెయిట్ చేద్దాం. ఈ రెస్టారెంట్స్ పక్కనే మొత్తం డెలివరీ బాయ్స్ అందరూ అయితే ఇక్కడ గైస్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వీళ్ళే స్విగ్గీ డెలివరీ బాయ్స్ అయితే. వీళ్ళతో మనం చాలా విషయాలు అయితే మాట్లాడడం, వాళ్ళ ప్రతి ఒక్కరి ఎర్నింగ్స్ ప్రాబ్లమ్స్ ప్రతిదీ మనతో షేర్ చేసుకున్నారు. వీడియో చివరిలో అయితే పెట్టాను, అస్సలు మిస్ అవ్వకండి, మొత్తం చూడండి. సో ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 11 o'clock అయితే మనం ఆన్లైన్లోకి వచ్చాం. 19 మినిట్స్ అయింది, ఒక్క ఆర్డర్ కూడా రాలేదు. ఇక్కడ లాగిన్ డ్యూరేషన్ కూడా చూపిస్తుంది చూడండి. మనకి ఇక్కడ స్లాట్స్ ఉంటాయి, ఇవ్వండి స్లాట్స్, 11 నుంచి 3, 3 నుంచి 7, 7 నుంచి 11, 11 నుంచి 3. మళ్ళీ ఏమవుతుంది, తిని గజల అంట, జొమాటో వాడి టైం అవుతుంది. వ్లాగ్ మీ మీ లైఫ్ స్టైల్ని నేను కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని. బాగా బాధపడి ఫేస్ చేసిన ఏదైనా సిచ్యువేషన్ అయిందా? అంటే రాంగ్ లొకేషన్లు పెడతారా, పెట్టిన తర్వాత వాళ్ళు ఇక్కడికి అక్కడికి రమ్మంటారు. వాళ్ళు మాయతో 3 కిలోమీటర్ల లోపల ఉంటారు, వచ్చేయమంటారు. ఓకే, మన కస్టమర్ ఇప్పుడు కస్టమర్ కేర్ కంప్లైంట్ పెడతారు కదా, మా సార్లు ఏమంటారు, ఇబ్బంది సార్ అడ్జస్ట్ అవ్వండి సార్, మీకు అమౌంట్ పంపిస్తాము, అంటే ఎక్స్ట్రా మెయిల్స్ పడతాయి అమౌంట్ ఇది అంటారు. వెళ్తామా, అది పడతాయి అని 2 రూపాయలు 3 రూపాయలు వేస్తారు. 2 రూపాయలు 3 రూపాయలు వేస్తారు, 3 కిలోమీటర్లు వెళ్తే ఓడి అమ్మ. అందుకోసం క్యాష్ ఆన్ డెలివరీ పెడతారా, తీసుకుని వెళ్తాము. భయ్య క్యాన్సిల్ చేస్తాం భయ్య, మీకు 100 రూపాయలు ఇస్తాం, మాకు ఫుడ్ ఇచ్చిందంటే ఎలా ఇచ్చేస్తాము, మధ్యలో ఫోన్లో ఇచ్చేస్తాం, మన వాళ్ళు కూరలే కదా అని ఇస్తామా, కంప్లైంట్ పెడేస్తారు. మేము డబ్బులు ఇచ్చి డబ్బులు తీసుకొని మాకు క్యాన్సిల్ చేయించి ఇచ్చాడు అంటే మన మాక్ మీద కంప్లైంట్ పెడతారు. రిటర్న్ ఐడియల్ బ్లాక్ అయిపోతాం, మీ ఐడియల్ బ్లాక్ అయిపోతే ఫుడ్ కోసం వాళ్ళు అలా చేస్తారు. వాళ్ళు ఫుడ్ గురించి వాళ్ళు చూస్తారు, యువతలో వాళ్ళు నాశనం అయిపోయిన వాళ్ళు వాళ్ళు ఫుడ్ చూసుకుంటారు. రోజుకి మీరు ఎన్ని మినిమం ఆర్డర్లు వేస్తారు? మీరు 8? రోజుకి మీరు ఎంత సంపాదిస్తారు? గైస్ ఈ వీడియోలో ఒక గోల్డ్ కలర్ ఈగిల్ అయితే వస్తుంది. ఆ ఈగిల్ని ఎవరైతే కనిపెడతారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి 100 రూపాయలు అయితే పంపించడం జరుగుతుంది. దీనికోసం మీరు ఏం చేయనవసరం లేదు, 3 స్క్రీన్షాట్స్ తీస్తే సరిపోతుంది. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలి, అండ్ ఆ మెయిన్ ఇంపార్టెంట్ ఆ గోల్డ్ కలర్ ఈగిల్ని కనిపెట్టాలి. సో ఇంకా లేట్ ఏం చేయకుండా వెంటనే ఆ ఈగిల్ని కనిపెట్టి మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో పంపించండి. 412 ఆర్డర్లు వేస్తే నువ్వు ఎన్ని ఆర్డర్లు వేస్తావు రోజు? 30 ఆర్డర్లు వేస్తావు నువ్వు? మనం వచ్చి 40 మినిట్స్ అవుతుంది ఇక్కడ, ఒక్క ఆర్డర్ కూడా మనకి ఇంకా రాలేదు. గాజువాకలో 1 రూపీ కాయిన్స్ తో ఒక బండి కొన్నారు తెలుసా ఎవరికైనా? 1 రూపీ కాయిన్స్ తో బండి కొన్నారు తెలుసా?
కొన్నారు అంటే విన్నాను, నేను న్యూస్ లో కూడా చూసాను, రేటు న్యూస్ లో చూసాను. 1 రూపాయ ఇదే ఆ బండి. ఇదే నువ్వేనా? నేనే. మన 1 రూపాయతో బైక్ కొన్న విషయం అయితే చాలా మందికి తెలిసింది, బట్ చాలా మంది మన యూట్యూబ్ ఛానల్ అయితే ఆ వీడియో చూడలేదు. ఇక్కడ పైన ఐకార్డ్స్ లో ఉంది, కావాలంటే వెళ్ళి చూడండి గైస్. మొత్తం 1 రూపాయతో కొన్నారు. అవును. ఇదిగోండి ఇప్పుడు ఒక ఆర్డర్ అయితే వచ్చింది. ఫస్ట్ అయితే మనం రెస్టారెంట్కి వెళ్దాం. ఫస్ట్ ఆర్డర్ వచ్చింది, రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం. మరి చూడండి వితిన్ సెకండ్స్లో ఫుడ్ ఐటమ్ రెడీ అని పెట్టాడు. ఆర్డర్ ఈజ్ రెడీ ఫర్ పికప్ అని ఉంది స్విగ్గీ. సో ఇదే మన ఫస్ట్ ఆర్డర్. ఇప్పుడు లొకేషన్ చూపిస్తుంది. ఓ గాడ్, 9.6 కిలోమీటర్స్ అంట. 45 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చింది. అది కూడా 9.4 కిలోమీటర్స్ అయితే వచ్చింది డిస్టెన్స్. ఇది నిజంగా దారుణం, అంత దూరంలో ఇచ్చేసాడు. లొకేషన్కి అయితే వచ్చేసాం. కస్టమర్కి కాల్ చేద్దాం ఒకసారి. హలో. హలో సార్, స్విగ్గీ నుంచి కాల్ చేస్తున్నాం సార్. ఆర్డర్ చేశారు కదా? చెప్పండి. లోకల్ షో లో ఉన్నారా? లొకేషన్ లో ఉన్నాను సార్ నేను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆర్డర్ ఈస్ డెలివర్డ్. సో టోటల్ ఎర్నింగ్స్ 65 రూపీస్ అండ్ మనకి ఆర్డర్కి 65 రూపీస్ వచ్చాయి గాయ్. టోటల్ కిలోమీటర్స్ వచ్చేసరికి 9.58 కిలోమీటర్స్, 21 మినిట్స్లో అయితే మనం డెలివరీ చేసాం. ఏం చేస్తున్నారా మీరు? ఇప్పుడు జెట్ స్పీడ్లో వెళ్తే అతని పరిస్థితి ఏంటి? ఎంతమంది ఉన్నారు డెలివరీ బాయ్స్? గాయ్స్ మనకి ఇంకొక ఆర్డర్ అయితే ఇప్పుడే వచ్చింది, పిక్ ఫుడ్. ఇక్కడ రీచ్ పికప్ లొకేషన్ పడేసాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆర్డర్ పెడితే చేసుకుందాం, లెట్స్ గో. గైస్ ఇక్కడ చూడండి, ఆర్డర్ ప్రిపేరింగ్ అని వెయిట్ టైం చూపిస్తుంది చూసారా? 3 మినిట్స్ 16 సెకండ్స్ అయితే ఇప్పటికైంది. ఇంకో ఇక్కడ ఆర్డర్ రెడీ అని రాలేదు. ఇది రాగానే మనం లోపలికి వెళ్ళి ఫుడ్ తీసుకొని డెలివరీ చేయాలి. ఇది సెకండ్ ఆర్డరు. ఈ ఆర్డర్కి అయితే మనకి 32 రూపీస్ వచ్చాయి. చూడండి ఇప్పటి వరకు అయితే మనం 2 ఆర్డర్స్ అయితే వేసాం. ఇందులో 3 చూపిస్తుంది కానీ మార్నింగ్ ఈ ఆర్డర్ అనేది మనం వేయలేదు కాబట్టి తీసేయండి. ప్లస్ మనకి సెకండ్ ఆర్డర్ అయితే ఇప్పుడు వచ్చింది, బర్గర్ కింగ్ అంట. ఈ ఆర్డర్కి 20 రూపీస్ అయితే చూపిస్తుంది, ఎందుకంటే పక్కనే ఉందంట లొకేషన్ బర్గర్ కింగ్. ఎందుకంటే అక్కడ ఉంది. ఉన్నాం. చెప్పండి. కాల్ చేయాలా కస్టమర్కి? మీరు బేసిక్ మీరు ఏ టైంలో తింటారు? మాది కూరం పొలం. ఓకే. అక్కడ అటుపక్క ఆర్డర్ వచ్చినప్పుడు వెళ్ళి ఫోన్ చేసి ఒక అరగంట అటుపక్క కూడా జోన్ ఉంది. అటు ఆర్డర్ ఇంటి దగ్గర ఉంటాం, ఫోన్ చేస్తాము, ఒక అరగంట ఛార్జింగ్ పెట్టుకుని అవి లోపల ఆర్డర్ వస్తే వెళ్తాం. ఆ గ్యాప్లో తింటారు. అంటే తినడానికి వెళ్ళి ఒక ఆర్డర్ ఏదో ఒకటి వచ్చేస్తుంది. ఓకే. లాంగ్లు పడిపోతుంది. సో దానివల్ల ఆగిపోతారు మీరు తింటారనమాట. 2:33 తర్వాత ఇంకో ఆర్డర్ పెద్దగా ఉండవు కాబట్టి ఇంటికి వెళ్ళి తిని ఒక గంట గంటలా పడుకొని వస్తాను. ఏదైనా లంచ్ టైం దాటిపోద్ది, లంచ్ టైంలో తినడానికి అవ్వదు. మీది జొమాటో స్విగ్గీయా? జొమాటో. మీరు రోజుకి ఎన్ని ఆర్డర్స్ చేస్తారు? వాళ్ళకి టార్గెట్ ఉండదు, టార్గెట్ ఏమి ఉండదు కదా. వాళ్ళకి మనీ రోజుకి వెళ్ళకదా 16-17 మేడం. ఓకే. ఎంత ఎర్న్ చేస్తారు మీరు పర్ డే? 5 గంటలకు ఎక్కువ అనుకో. ఓకే. రాత్రి 10 గంటలకు దిగితే 1100-1200. ఎక్స్పెన్సెస్ పోగా 300 పోతుంది. సో ఈజీగా ఒక 700 మిగులుతుంది అంటారు. ఓకే. మాదేనా? ఓకే, థ్యాంక్ యూ. రైట్ గైస్, మనం అయితే పిక్ చేసుకున్నాం. ఇప్పుడైతే ఆర్డర్ని డెలివర్ చేయడానికి వెళ్దాం. ప్లస్ కస్టమర్కి కాల్ చేస్తాం. సార్ స్విగ్గీ నుంచి కాల్ చేస్తున్నాను. ఎక్కడ ఉన్నారు సార్? నేను రిలయన్స్ చెప్పండి, రిలయన్స్ ప్లస్ ఆపోజిట్లో ఉన్నా. వస్తున్నారా మీరే? ఓకే. ఈ రైడ్కి మనం 23 రూపీస్ ఎర్న్ చేసాం అండ్ 10 రూపీస్ ఎక్స్ట్రా ఫర్ వెయిట్ పేమెంట్. టైం వచ్చేసరికి 2:32 అయింది. హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఇంకొక ఆర్డర్ అయితే పడింది గైస్. 094. బాబోయ్, చుక్కలు కనబడ్డాయి. ఇది మాత్రం డెలివరీ చేయడానికి. ఇదిగోండి బ్రో. థ్యాంక్ యూ. ఈ ఆర్డర్కి మనకి ఎంత అమౌంట్ వచ్చిందంటే 20 రూపీస్. ఈరోజు 11కి ఆన్ చేస్తే ఇప్పుడు
249 అయింది. ఫోర్ రైడ్స్ అయితే కంప్లీట్ చేసి 140 రూపీస్ అయితే ఈరోజు ఎర్న్ చేసాం గైస్. టైం కూడా ఇప్పుడు 3 అవుతుంది కాబట్టి మనం ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయి ఏమైనా తిని మళ్ళీ ఆన్లైన్లోకి వద్దాం. ఇప్పుడు టైం వచ్చేసరికి 3:10 అవుతుంది. ఇప్పుడే నేను రూమ్ కి అయితే వచ్చాను. కొంచెం తినేసి మళ్ళీ నేను ఆన్లైన్ లోకి అయితే వెళ్తాను. చాలా నీరసంగా ఉంది. మనం డైలీ తినే ఒక టైం షెడ్యూల్ అనేది ఈ డెలివరీ బాయ్స్ అనే వాళ్ళు మనకి విరుద్ధంగా ఉంటారనమాట. వాళ్ళ టైం షెడ్యూల్ ఈటింగ్ అనేది అయితే అంత ఎండ ఎక్కువేం లేదు, బట్ చాలా ఇరిటేషన్ గా ఫీల్ అవుతున్నాం అనమాట. గైస్ ఇప్పుడు టైం వచ్చేసరికి 3:40 అవుతుంది. ఇప్పుడే అలా తినేసి ఒక 5 మినిట్స్ అయితే రిలాక్స్ అయ్యాం. ఆన్లైన్ లోకి అయితే వచ్చేసాం. కొంచెం హై డిమాండ్ ఉన్న ఏరియాకి అయితే వెళ్ళి అక్కడ వెయిట్ చేద్దాం. గైస్ మనకి ఇప్పుడే ఒక ఆర్డర్ అయితే వచ్చింది కేఎఫ్సి నుంచి. లొకేషన్కి వెళ్దాం. ఇక్కడే పక్కనే ఇప్పుడు వరకు మనం 5 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసాం గైస్. అండ్ మన లాస్ట్ ఆర్డర్కి మనకి ఎంత వచ్చిందంటే 20 రూపీస్ అయితే వచ్చింది. అండ్ కస్టమర్ టిప్ 100 రూపీస్ అయితే వచ్చింది. హై డిమాండ్ ఉన్న ఏరియాకి అయితే వచ్చేసాం. ఇందాక మనం కేఎఫ్సి ఆర్డరు 416కి డెలివరీ చేసాం. ఆల్మోస్ట్ 1 అవర్ అవుతుంది, ఒక్క ఆర్డర్ కూడా రాలే. ఇక్కడ లిటరల్లీ ఇలాగే కూర్చుని ఉన్నాను నేను. గ్యాస్ ఇంకొక ఆర్డర్ కూడా రాలేదు. ఇంతలోపు మా ఫ్రెండ్ బైక్ రెడీ అవ్వలేదంట, దానికోసం వచ్చాం మేము. లిటరల్లీ 2 అవర్స్ తర్వాత ఒక ఆర్డర్ వేసాడు. అది కూడా ఆర్డర్ వాల్యూ ఎంత తెలుసా? ఆర్డర్ అయ్యాక చెప్తాను మీకు ఎంతో. షాక్ అయిపోతారు మీరైతే. ఏమోసరికి 5:48 అయింది. 5:49 కల్లా పికప్ టైం అంట ఇచ్చారు మనకి. ఇక్కడ ఇంకా వెయిటింగ్ ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చి 2:40 అయితే అయింది. ఇంకా ప్రిపేరింగ్లో ఉంది. తీసుకోండి, ఆర్డర్ అయితే పిక్ చేసుకుందాం. సో ఇప్పుడైతే వెళ్ళి డెలివరీ చేసేద్దాం. లొకేషన్కి అయితే వచ్చేసాం. సో ఈ ఆర్డర్కి మనకి 25 రూపీస్ అయితే వచ్చాయి. అండ్ వెయిట్ టైంకి 4 రూపీస్. అలా వెయిటింగ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈవిడ ఈరోజు మార్నింగ్ నుంచి నేను 5 టైమ్స్ అయితే ఈవిడ చూడడం జరిగింది. ఆవిడ ఏదో ప్రొడక్ట్ని అయితే అమ్మడానికి ట్రై చేస్తుంది. ఎంత అది? ఇప్పుడు ఆవిడ ఆ ప్రొడక్ట్కి ఎంత కాస్ట్ అయితే చెప్తుందో దానికి ఇంటూ 2 టైమ్స్ అయితే నేను ఇద్దామని డిసైడ్ అయ్యా. 20ఆ? నేను మళ్ళీ ఆ ప్రోడక్ట్ని అట్లా తిరిగి ఆవిడకి ఇచ్చేస్తున్నా. ఇప్పుడు చూడండి ఆవిడ రియాక్షన్ అయితే ఎట్లా ఉందో. ఇదిగోండి, ఇది ఇంకెవరికైనా ఇవ్వండి. ఇంకెవరికైనా ఇవ్వండి, యూజ్ అవుద్ది కదా వాళ్ళకి. ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని నేనైతే అనుకుంటున్నా. 6:33 అయితే అయింది టైము. ఇంకా జస్ట్ 27 మినిట్సే ఉంది రైడ్ని క్లోజ్ చేయడం. సేపు వెయిట్ చేస్తున్నా, ఆర్డర్స్ అయితే ఏం రావట్లేదు. సో అందుకే నేను ఆఫ్లైన్లోకి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఆఫ్లైన్లో ఉన్నాను. తర్వాత ఈరోజు మొత్తం మనం ఎన్ని ఆర్డర్స్ వేసామని ఇక్కడ ఈరోజు మనం వేసిన టోటల్ ఆర్డర్స్ అనమాట ఇవి. 1, 2, 3, 4, 5, 6, 7 టోటల్ 7 ఆర్డర్స్ అయితే ఈరోజు వేసాం. అందులో ఎర్లీ మార్నింగ్ 8:20 ఆర్డర్ అయితే వేయడం జరిగింది. సో అది మనం వేయలేదు కాబట్టి అది కౌంట్లోకి తీసేస్తే ఇవి 6 ఆర్డర్స్. మనం వర్కింగ్ చేసిన టైమ్స్ చెప్తాను చూడండి, 11 నుంచి 3 అండ్ 3 నుంచి ఇప్పుడు 7. టోటల్గా అయితే ఈరోజు 8 అవర్స్ మనం వర్క్ చేస్తే మనకు వచ్చిన టోటల్ ఆర్డర్స్ ఏమో తెలుసా? జస్ట్ 6 ఆర్డర్స్ ఓన్లీ. అంటే ఒక 1 అవర్కి ఒక ఆర్డర్ కూడా కాదు, అంతకన్నా తక్కువ ఆర్డర్స్ అయితే వచ్చి ఆర్డర్స్కి ఈచ్ ఆర్డర్కి ఎంతెంత వచ్చింది చెప్తాను చూడండి. ఫస్ట్ ఆర్డర్కి 65 రూపీస్, తర్వాత 32, తర్వాత 23, తర్వాత 20, తర్వాత 20, తర్వాత 25. మన లక్ ఏంటంటే ఆర్డర్లో 100 రూపీస్ టిప్ వచ్చింది. ఈరోజు మనం ఎర్న్ చేసిన అమౌంట్ టోటల్గా ఆర్డర్స్ నుంచి వచ్చిన అమౌంట్ అయితే 200 రూపీస్ ఓన్లీ. అండ్ ఒక కస్టమర్ 100 రూపీస్ టిప్ ఇచ్చారు. సో టోటల్గా 300 రూపీస్ అయితే ఈరోజు మనం ఎర్న్ చేసాం 8 అవర్స్ వర్క్ చేసినాం. ఇది గైస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. స్విగ్గీ మీద మీ అభిప్రాయం ఏంటి? స్టార్టింగ్ ఇన్సెంటివ్ ఉంది వీక్లీ మంత్లీ ఉండేది, వీక్లీ ఉండేది. ఓకే, ఫస్ట్ మాకు ఇస్తామని మాట స్విగ్గీ. ఇప్పుడు ఇవన్నీ తీసేశారు, ఇన్సెంటివ్స్ తీసేశారు, తీసుకుంటారు.
ఓకే డైరీ పెడితే ఏ రోజు ఆ రోజుకి బండికి పెట్రోల్ కి ఖర్చులకి అయిపోతుంది. ఇంకేం మిగులుతుంది? ఫ్యామిలీకి ఎయిట్ పోస్తుంది. 5 కిలోమీటర్స్ కి ఓకే ఎంసీఎం కి వెళ్ళగలం. 15 మినిట్స్ పడుతుంది. అవును. అది 5 మినిట్స్ ఇస్తున్నాడు అంటే మమ్మల్ని యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతుంది. అది షార్ట్ టైం ఇస్తున్నారు మీకు. అది కరెక్టా కాదు చెప్పండి. కరెక్ట్ కాదు. 1 కిలోమీటర్ కి మార్నింగ్ 1 మినిట్ వెళ్ళిపోమంటారు. రోజులో ఎన్ని ఆర్డర్స్ చేశారు అంటే చెయ్యగలరు ఒక రోజులో? మార్నింగ్ 7 నుంచి నైట్ 10 వరకు. మార్నింగ్ 7 నుంచి నైట్ 10 20 17 అవర్స్ వర్క్ చేస్తున్నారు ఒక రోజుకి. నైట్ 2 వరకు చేస్తారు. మీరు రోజుకి ఎన్ని ఆర్డర్స్ మినిమం చేస్తారు? చేయగలరు? ఆర్డర్ చేయాలని ఉండిపోతున్నారు. కేవలం ఆర్డర్స్ ఫినిష్ చేద్దామని. ఇప్పుడు 25 ఆర్డర్స్ దగ్గర మీరు 24 చేసి ఆగిపోయినా దానికి ఉపయోగం లేదు. నైట్ 11 నుంచి 3 మిడ్ నైట్ స్లాట్. 11 నుంచి 12 వరకు అంటే పర్వాలేదు. అవును. నైట్ 11 నుంచి 3 వరకు అంట. మళ్ళీ చెప్తున్నారు చేయించండి. మీ వాళ్ళు కుర్రలు చెప్పండి. ఎలా చేస్తారు రోడ్డు మీద తిరిగి పోలీసు ఎవరు పెట్టుకుంటారో డ్రింకర్స్ వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళతో మన గొడవ డబ్బులు ఇవ్వడానికి. న్యూసెన్స్ ఎక్కువ. అవును కాదు కదా. చాలా దారుణంగా ఉంటారు. ర్యాష్గా మాట్లాడుతుంటారు అంటే పైకి రండి ఫోర్త్ ఫ్లోర్కి లిఫ్ట్ లేకపోతే మనం అసలు మన డోర్ వరకు వెళ్ళాలి. అవును యాక్చువల్గా పైకి రండి అంటే వర్షంలో నేను లగేజ్ అంత లగేజ్తో పట్టుకెళ్తే లిఫ్ట్ పనిచేయట్లేదు పైకి రమ్మని రైతు డబ్బులు సరిపోతున్నాయి. డబ్బులు సరిపోతే ఇంకేందుకు ఈ బాధలు? 20 ఆర్డర్లు చేస్తే 1100 అమ్మా. 1100 డైలీ అందులో 400 ఎక్స్పెండిచర్ పోతుంది పెట్రోల్కి అన్నింటి. 700 కోసం మార్నింగ్ నుంచి నైట్ వరకు. మీకు ఎవరైనా డిస్రెస్పెక్ట్గా ఏమైనా మాట్లాడటం? మిడ్ నైట్ అంటే కస్టమర్లు కొంతమంది డ్రింక్ చేసుకుని ఉంటారు కదా, అలాంటి వాళ్ళతో ప్రాబ్లమ్స్. ఫుడ్ తీసుకోవడము డబ్బులు అవ్వకపోవడము ఇలాంటి జరుగుతున్నాయి. ఓకే వల్ల మాకే రావచ్చు తప్ప ఉపయోగం అయితే ఏం లేదు. 11 12 పట్టుకుంటే ఆ టైం అప్పుడు డెలివరీ అంతే కష్టం కదా. అవును. ఎవరికైనా ఏదైనా అయితే ఎవరి రెస్పాన్సిబిలిటీ ఆ టైంలో? అవును. 40 కుర్రోళ్ళు 10 మంది కుర్రోళ్ళు కాసి ఒకరిని బ్లేమ్ చేస్తే కష్టం కదా. తప్పదు టార్గెట్ రీచ్ అవ్వట్లేదు. టార్గెట్ రీచ్ అవ్వకపోతే చేసిందంటే ఉదయం నుంచి చేసిందంత వేస్ట్ కదా. అవును. అందుకోసమని తప్పదు ఇంకలాగా. బికాస్ వీళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మీకు వాళ్ళ మాటల్లోనే అర్థమైంది కదా. मैं डिलीवरी करता हूँ। कोई बात नहीं मार रहे। मेरा फोन तोड़ दिया यार 14,000 रुपए का भी। क्या मारा है?